மாயனே மண்ணு வடமுதுரை மைந்தனை தூய பெருநீர் யமுனை துரவைவனை ஆயர் குல குலத்தினில் தோன்றும் மணிவிளக்கை தாயை குடல் விளக்கம் ஷேயத தாமோதரனை தூயமாய் வந்து நாம் தூமலர் தோவிழஜு வாய் நாள் வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க పోయె పిల్లైజుయుళం దరవా నిండ్రనవు తీయనిల్ తుషాగం చెప్పు రెంబావాయ్ అంటే దీని అర్థం ఏమిటి మొదటి మాట మాయనై మాయనై అంటే పరమాత్మ పెద్ద మాయావి సర్వులను ఆ మాయలోనే అతడు వేస్తాడు అతన్ని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు పరమాత్మ నిత్యుడు శాశ్వతుడు అతడు పరంధాముడు జగత్ సృష్టి ప్రదయాలకు కారకుడు కానీ జీవాత్మకి ఆ విషయాన్ని తెలియకుండా ఒక తెలియని భ్రమలో పెట్టువాడు కావున మాయనై అని ఆమె సంబోధిస్తుంది పరమాత్మ మాయని తన ఆధీనంలో పెట్టుకున్నాడు మాయ తన హస్తగతంలో ఉంది మాయ ఆధీనంలో పరమాత్మ ఉండడు ఇదే శ్రీవైష్ణవ సిద్ధాంతంలో అమ్మ మనకి బోధిస్తున్న రహస్యం మాయ చేతిలో మాయ చేతిలో పరమాత్మ ఉండడు పరమాత్మ యొక్క చేతిలో మాయ ఉంది ఆ మాయ అంటే ఎవరు ప్రకృతే మాయ ఆ విషయాన్ని తెలియజేస్తూ అమ్మ ఈ మాయావి ఎంతటి మాయావి అంటే ఎక్కడో పరమపదంలో నిత్యసూర్యులతోని సదా పశ్యంతి సూరయ అనే విధంగా ఉన్న ఆ పరమాత్మ చాలా 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 సామాన్యుడి వలె సౌమ్యంగా అంటే ఒక సౌశల్యంతోనూ సౌలభ్యంతో పన్నెండు మాసాలు దేవకీ గర్భంలో ఉండి శంఖచక్రధరుడై జన్మించడమే మాయ అది ఎంత గొప్పని వాత్సల్యం తాను పరతత్వమైనా కూడా తాను అమిత సులభుడుగా ఉండడం మాయ కాదా ఎక్కడో ఉన్న ఆ పరమాత్మను చూడడానికే మనకి సాధ్యం కాదే అలాంటి వాడు మానుష్య రూపంలో వచ్చి దేవకి వసుదేవులకి బిడ్డడైనాడు అది మొదటి మాయ రావడం రావడమే తన యొక్క నిజస్వరూపం స్వరూపం చక్రాదులతోనే కదా భగవాను మనం గుర్తించేది ఆ గుర్తింపుతోనే వచ్చాడు వచ్చినప్పుడు వేడుకున్నాడు వసుదేవుడు స్వామి ఈ రూపంలో మీరు కనిపిస్తే ఇంకేమన్నా ఉందా కంసుడు మీకేమన్నా హాని చేస్తే అనే భావనకి లోనైనాడు వసుదేవుడు అప్పుడు అప్పుడు విసర్జించినాడు అది వేరే సంగతి కానీ ఆ స్వరూపంలో ఆ ఆసక్తి ఆ భావన భగవంతుడికి ఉంది కావున అక్కడ శంఖ చక్రాలు ధరించి ఉన్న పరమాత్మ ఇతడే ఇంతకుముందు మా సురంలో తెలుసుకున్నాం పద్మనాభన్ కయిల్ అక్కడుంది శంఖ చక్రాలు ఆ శారజ్ఞము ఉంది అలాంటి పరమాత్మ ఈ విధంగా మాయావి అయి జన్మించినాడు అని తెలియజేస్తుంది మన్ను వడ మధురై మైందనై అంటే నిత్యము భగవత్ సంబంధం కల ఉత్తర మధురకు నాయకుడా అని సంబోధిస్తుంది ఎలా మధురకి అలాంటి సంబంధం వచ్చింది సిద్ధాశ్రమము అనేది ఇతకు పూర్వం మనం వామనావతారంలో తెలుసుకున్నట్టు వామనుడి యొక్క అవతరణ ఎక్కడైతే జరిగిందో అది సిద్ధాశ్రమం ఆ సిద్ధాశ్రమమే ఈ మధుర ఉత్తర మధుర దక్షిణ మధుర మధుర మధురై అనేది తమిళనాడు లోపల ఉంది పాండ్య దేశానికి అతి సమీపంలో ఉన్నది మధుర కాబట్టి ఇది దక్షిణ మధుర అది ఉత్తర మధుర ఈ మధురకి కొద్ది దూరంలోనే వటపత్ర సాయి ఆలయం ఉన్నది కాబట్టి ఆ అమ్మ ఈ మధుర ఆ మధుర ఒకటైనా వాడు జన్మించినది అంటే శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన స్థానము అక్కడి అక్కడివాడా ఓ భగవత్ నాయకుడా అని కీర్తిస్తుంది అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఎందుకలా మధురని కీర్తిస్తుంది పరమ పదంలో ఉన్న పరమాత్మ రాజధాని కోల్పోయాడు ఎందుకంటే ఎప్పుడు ఆ పరబ్రహ్మ స్వరూపమే ఇక్కడికి వచ్చేసి మనకి దర్శనమిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు రాజధాని దేనిగా భావించాలి మధురని భావించాలి అని ఆయమ్మ ఆ పదప్రయోగం చేసింది అని పూర్వాచారులు చెప్తారు ఆ పదప్రయోగం వల్ల మనం చూస్తే కంసుడి యొక్క మరణం తర్వాత ఇతడు రాజ్యం చే శ్రీకృష్ణ పరమాత్మ రాజ్యాన్ని చేయలేదు వారి తాతగారికే ఉగ్రసేన మహర్షికి మా మహారాజుకి ఆ రాజ్యాన్ని కట్టబెట్టినాడు కాబట్టి కానీ ఎక్కడైతే పరమాత్మ అదే రాజధాని అనే విధంగా ఆయమ్మ మధుర భక్తి భావనలో ఆ పదాన్ని ఉపయోగిస్తుంది తూయి పెరునీరు యమునై యమునై తరువనై అంటే పరిశుద్ధమై అగు అగాధము గల జలములలో గల యమునా నది యొక్క తీరమున విహరించువాడా ఎందుకు అలా కీర్తిస్తుంది అమ్మ మనం బాగా ఆలోచిస్తే ఈ నదులు సముద్రంలో కలుస్తాయి భగవద్గుణ దర్పణం అనే సముద్రం అంటే భగవంతుడనే సముద్రంలో నదులు కలిసినట్టు ఈ జీవులన్నీ కూడా రేవుల దగ్గర ఉంటాయి ఎవరికైతే అవసరం ఉందో వారిని రక్షించడానికి అక్కడ ఆ పరమాత్మ వెళుతున్నాడు యమున అనే నది ఎంత గొప్పది అంటే పరమాత్మ యొక్క ఆవిర్భావం ఉన్న ఎక్కడ అతడు అవతరించినా ఇప్పుడు ఉదాహరణకు రామాయణం లోపల పరమాత్మ శ్రీరామచంద్రుడిలాగా అవతరించినప్పుడు సరయు నది కూడా అతడితో పాటు వచ్చి ఉన్నది సరయు నది తీరంలోనే రామజన్మ జరిగినది అని మనకు తెలుసు అలా అదేవిధంగా పరంధామం లోపల విరజా నది ఉన్నది అలాంటి విరజ ఇరు సరయు వలె ఈ యమున అనే తీరం వద్ద కృష్ణుడి యొక్క జన్మ జరిగింది ఏమిటి ఆ గొప్పతనం యమునది సరయులాగా గోదావరి సరయు వదిలేయండి గోదావరి ఎప్పుడైతే నది సీతమ్మవారిని ఎత్తుకోపోయిన విషయం గోదావరికి తెలుసు శ్రీరామచంద్రుడు వారు గోదావరిని అడిగినారంట సీతమ్మని ఎవరు తీసుకుపోయినారు అంటే రావణాసురుడు తీసుకోపోయినారని తెలిసినా గోదావరి చెప్పలేదు కానీ ఈ యమున అలా భయపడే యమున కాదు కంసుడు అక్కడ ఉన్నాడని తెలిసినా వసుదేవుడికి మార్గన మార్గదర్శనం చేసి అతడు మధుర నుంచి శ్రీకృష్ణ పరమాత్మని బుట్టలో తీసుకొని వెళ్ళేదానికి చాలా తక్కువ లోతు లోపల వెళ్ళేటట్టు ఒక మార్గం ఇచ్చింది ఆదిశేషుడే ఒక చక్కని దీనిలాగా అంటే ఒక వృక్ష ఛాయలాగా వెళ్ళిన ఘట్టం మనకి గుర్తు వస్తుంది కాబట్టి ఈ విధంగా చూసినప్పుడు యమున అక్కడ జన్మించిన వాడ అక్కడ విహరించినవాడా ఎవరి గురించి విహరించినాడు గోపికలనే జీవాత్మల గురించి పరమాత్మ విహరిస్తున్నాడు వారికి మోక్షం ఇవ్వాలని కాంక్షతో కాముకమైన విషయంలో కాదు చాలామంది ఒక్కొక్క విధంగా తప్పుగా భావిస్తారు పరమాత్మ లీలను అందుకనే మాయనే అన్నది వారిని అర్థం చేసుకోవాలి అంటే ఆ పరమాత్మ లీలను అర్థం చేసుకోవాలంటే మన ఆత్మ పరిశుద్ధి కావాలి పరిశుద్ధమైన నాడు పరమాత్మ యొక్క లీల తెలుస్తుంది లేకపోతే అందరూ వారి మాయలో పడేవారే ఆ తరువాత ఆయర్ కులత్తల్ కులత్తనిల్ తోండ్రు మణివిలక్కై అంటే గోపవంశమున ప్రకాశించిన మణిదీపం వంటి వాడు ఈ కృష్ణుడు మొదలేమో మాయావి అన్నారు తర్వాతేమో యమునని పొగిడారు తర్వాత వారు ఆయుర్ అంటే గోపవంశులు అంటే గొల్లవారి కులంలో జన్మించిన ఈ యొక్క కుల ఉద్దీపనకి చేసిన ఒక మణిదీపం వంటి వాడా అని ఆ భగవంతుడు ఏ యొక్క కులంలో ఆవిర్భవించినాడో వారిని వారు చాలా గొప్పగా కీర్తిస్తున్నారు అంటే ఎక్కడివాడు పరంధామంలో ఉన్న పరమాత్మ అక్కడివాడు ఇక్కడ వచ్చేసినాడని అతని యొక్క సౌలభ్యమైన చాలా వాత్సల్య గుణంతో దయాగుణంతో అందరికీ ఒక మార్గదర్శనం చేయాలని అతడు వచ్చినాడని అమ్మ చెబుతుంది ఎందుకు చెబుతుంది అంటే కృష్ణావతారం లోపల మధుర మధురమైన ఘట్టాలు ఉన్నాయి పుట్టి పుట్టగానే పూతన సంహారం తర్వాత రాక్షసులు ఒకరు 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 ఒకరి ఎలా అతడు అంతమందించినారో మనకి తెలుసు ఎదిగిన కొద్దీ మహాభారత సంగ్రామానికి కార అతడు ఒక మార్గదర్శనం చేసి పాండవుల పక్షమై కౌరవులకి వైరి అయి భగవద్గీత బోధను మనకు అందించి సర్వ ఉపనిషత్ మర్మాలనిచ్చిన గొప్ప అవతారం కృష్ణ అవతారం కాబట్టి అతడు యాదవుడు మాధవుడు అనే విధంగా ఆ స్వామి చేసిన లీలలన్నీ కూడా గుర్తుంచుకుంటూ అతడు జన్మించిన ఆ వంశాన్ని కూడా ఆమె కీర్తిస్తుంది ఉత్తమమైన మార్గం అంటే వేదపరమైన మార్గములు ఉపనిషత్ రహాశ్రయాలు తెలిసిన వంశంలో ఆ స్వామి జన్మించలేదు రాముడికైతే ఆ భాగ్యం ఉంది తండ్రి గారు క్షత్రియుడు దశరథ మహా చక్రవర్తి వారికి ఒక గొప్ప దిలీపుడు అజుడు గొప్ప గొప్పవారు అంటే మాందాత ఇట్లాంటి గొప్ప గొప్ప శిబి ఎవరో ఎంత గొప్ప చరిత్ర ఉన్నది మనువు నుంచి చూసుకుంటే ఇక్ష్వాకు ఇత్యాది గొప్ప గొప్ప వాళ్ళ వంశంలో ఈ కృష్ణుడు జన్మించలేదు అసలు వారికి ఎటువంటి విషయాలు తెలియని అమాయకపు వారి యొక్క ఇంటిలో మణిదీపంగా పెరిగిన వాడాన్ని కీర్తిస్తుంది ఎంత గొప్ప విషయం ఎవరిదైనా ఒక కులాన్ని మెచ్చుకోవాలంటే పెద్ద హృదయం కావాలి ఎవరికి వారే వారు చాలా గొప్పవారని అభిజాత్యం ఉంది సాక్షాత్తు విష్ణు చిత్తులు వారి పుత్రికై సద్బ్రాహ్మణ వంశంలో పుట్టిన యమ్మ వీరిని మెచ్చుకోవడం ఆ భగ ఎందుకు మెచ్చుకుంటుంది భగవత్ సంబంధం ద్వారా వాళ్ళకి ఎంత భాగ్యమిచ్చావయ్యా అనే విధంగా కొనియాడడానికి మెచ్చుకుంటుంది ఆ అమ్మ తాయి కుడల్ విలక్కం షేద దామోదరనై తల్లి అయిన యశోదా గర్భమున ప్ర ప్రకాశింపజేసిన దామోదరుని కీర్తిస్తున్నాం ఇక్కడ గోకులం ఆ తర్వాత తాయి కుడల్ అంటే తాయి అయిన యశోద ఎన్న తవం చేదనే యశోద తవం షేదనే అంటే ఎంతెంత గొప్ప తపస్సు చేసిందో యశోద అంటారు ఎందుకు తపస్సు అంటే అంత పెద్ద పరమాత్మని తన గర్భంలో ధరింపజేసిందా అని ఒక తమిళ గానంలో తెలియజేస్తారు సంగీతకారులు ఆ తల్లి యొక్క గర్భానికి గర్భప్రకాశకుడు ఎలా అయినాడు అంత గొప్ప గొప్పతనం ఎలా వచ్చింది కౌసల్య సుప్రజారామ సంధ్య పూర్వ ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్థుల కర్తవ్యం దైవమానికం అన్నాడు విశ్వామిత్రుల వారు కౌశల్య యొక్క గర్భము శ్రీరామచంద్రుడి యొక్క ఆమెకి పుత్రుడి పొందడంతోనే ఆమె యొక్క గొప్పతనం వచ్చేసిందే వెంకటేశ్వర సుప్రభాతంలో కూడా శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంలో కూడా సుప్రజ రామ అని చెప్పే ప్రారంభమవుతుంది కదా అలా ఈ కృష్ణావతారంలో యశోద యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నారు యమలార్జున పర్జనం జరగడానికి మూల కారణం కృష్ణుడు చేసిన అల్లరికి విసిగి వేశారిన ఆ తల్లి తాడుతో కట్టింది ధామం అంటే తాడు అని తాడు అంటే బంధం అని బంధం అంటే ప్రేమపాషమని ఆ అమ్మ ఎన్నిసార్లు కట్టినా కట్టలేకపోయిందంట ఆ తల్లి కానీ నా వల్ల కాదురా అని ఓ కన్నయ్య అని ఎప్పుడైతే వేడుకుందో తనకు తనే వసుడైనాడు భక్తి అనే బంధంతో భగవంతుడు వసుడవుతాడు అని దామోదరనై ఆ యొక్క ఆయా మచ్చ ఆ యశోదమ్మ వేసిన ఆ మచ్చ ఆ చిరు బొజ్జకి ఉన్నదట స్వామికి ఎంత భక్త సులుపుడో ఆ లీలను చూసి ఆ అమ్మ తరించి ఆ భావనని మనకి రావాలని ఒక భగవద్ విషయంలో ఉన్న ఆ ప్రేమ రసానుభూతిని కలిగించాలని రససిద్ధిని మనకి కలగాలని ఆ ఎమ్మ ఆ తల్లిని వేడుకుంటుంది చెబుతుంది ఆ తల్లి యొక్క వైభవాన్ని గురించి చెబుతుంది ఇక్కడ మనం ఇంకో విషయం చూడాలి గోపికలు వారి యొక్క పాపం వెళ్ళిపోవాలి అంటే వారికి ఎటువంటి సాధనాలు తెలియదు యజ్ఞయాగాదులు తెలియదు హోమం తెలియదు వేదం అసలు కంటే తెలియదు వాళ్ళకి తెలిసిందంతా నామ సంకీర్తనం ఆ నామ సంకీర్తనం ద్వారా వారు పరిశుద్ధులు కావాలి అనే భావంతో అటు అమ్మ ఇటు గోపికలు కూడా నిశ్చయాత్మకమైన బుద్ధికి వచ్చేసినారు అని మనకి తెలుస్తుంది ఈ ఈ భక్తి పాశంలోనే శ్రీకృష్ణ పరమాత్మ వశుడవుతారు అన్న జ్ఞానం వారికి ఉంది వేదాంగాలు చదివి సర్వ పాండిత్యం కలిగి భాషను అలవోకగా మా మాటలాడి చతురాల అడగలిగి సర్వశాస్త్రజ్ఞులైన వారికి కంటే కూడా అమాయకమైన భావనతో కేవలం కృష్ణుడు తప్పించి మాకు ఏమీ వద్దు అనన్యమైన భక్తి అనే దానికి ఈ అర్థ వివరణ చేస్తూ ఉంది అమ్మ తాను ఈ భావనలో దామోదరుడు అని తలుసుకోవడం వల్లనే మనకున్న అన్ని బంధవులు తెగిపోతాయని అర్థం మనకి విష్ణు సహస్రాలలో ఒక పదం వస్తుంది యశ్వ స్మరణ మాత్రేన జన్మ సంసార బంధనాత్ విముక్తతే నమస్తస్మై విష్ణవే ప్రభ విష్ణవే కేవలం ఆ భగవంతుని తలసినంతనే అన్ని బంధాలు తెగబడిపోతాయి అంత విధ్వంసం అయిపోతుంది అంటే ఏమిటా బంధం యమునానే సంసార సంసారబంధం ఆ బంధాలు కేవలం స్మరణ మాత్రం చేత చేతనే స్మరణ చేతనే భగవానుడా శ్రీకృష్ణుడా అని తలిసినంతనే విధ్వంసం అయిపోతుందని చెప్పి భీష్మాచార్యులు వారు అప్పుడు మనకి చెప్పిన విషయాన్ని నర్మగర్భంగా ఈ అమ్మ ఈ పాశురంలో తెలియజేస్తుంది తుయమాయి వందునాం అట్లు స్మరించి మేము పరిశుద్ధమై వచ్చినాము మా పాపములన్నీ పోవును అని ఆమె చాలా నిక్కచ్చిగా నిశ్చితమైన జ్ఞానంలో ఉంది కేవలం ఆ నామము తలిసినంతనే సర్వము అంటే అన్ని కర్మల యొక్క బంధములు ఫలములు పోవును ఆ అమ్మ విశ్వాసం అదే మహావిశ్వాసం ఏ విధంగా సంచితము ఆగామి ప్రారబ్ధ కర్మలన్నీ కూడా ఆ నామ సంకీర్తన చేత ఆ నామం పలుకుట చేతనే పోవును అని ఆ అమ్మ ఉపదేశం చేస్తుంది ఇంత ముందున్నవారు ఏమని ప్రశ్నించారు అతన్ని పొందాలంటే విఘ్నములు బహునాని విజ్ఞాని అన్నారు అది కష్టము ఆ పరమాత్మ మనకు సులుభుడా దొరుకునా అన్నారు ఏడేడు లోకాలని పాలించు ఆ పరమాత్మ మనకు చిక్కునా అని ఒకరు చెప్పారు మనం ఏమనుకున్నా కూడా ఇప్పుడు ఇతిహాస జ్ఞానం ఉన్నవారు ఏమన్నారు రామచంద్రమూర్తి పట్టాభిషేకం నిర్ణయించిన వాడు వాశిష్ట మహర్షి కానీ అది జరిగినదా ఎందుకంటే అది కాలము కాలమనే మహిమలో ఆ ముహూర్తము రావణ సంహరణ జరిగినది వేరే విషయం కాబట్టి మనం చేయు ఈ చర్యల వల్ల అతడు వసుడవుతాడా అనే వారికి ఈ అమ్మ సమాధానం చెప్తుంది కేవలం నామం తీసుకున్నంతనే ఇంకొక స్త్రీ వారు ఇంత ముందు చెప్పిన వాళ్ళలో ఆ యొక్క సంభాషణలో ఒక తామర పుష్పం లోపల నిదురిస్తున్న ఒక తుమ్మెదా హాయిగా మత్తెక్కి నిద్రిస్తున్నప్పుడు అనుకో ఇంకొక సమయం అయిపోయిందని నేను వెళ్ళిపోతాను సాయం అయ్యేసరికి వెళ్ళిపోతా ఆ కలువని ఒక ఏనుగు లాగి బయటపడేసి దాని యొక్క దాన్ని వేసేసరికి లోపల చనిపోయారు అంటే ఏ విషయంలో ఏ సమయంలో ఏమవుతుందో తెలియని ఒక అనిశ్చిత భావనలో భగవంతుడు మనకు దొరుకునా అంటే తప్పక దొరుకుతాడు ఆయన యొక్క నామం మనం పలికినంతనే మనకి దొరుకుతారు ఆ దొరకడం లోపల దేహం యొక్క పారిశుద్ధ్య దశ కాదు ఆత్మపరమైన ఒక చక్కని ఒక భావ పరంపర ఒక పరిశుద్ధాత్మమైన భావజాలం వచ్చిన నాడు భగవానుడు మనకు దొరుకుతాడు దానికి ఉదాహరణ విభీషణుడు రామచంద్రమూర్తిని యుద్ధ సమయంలో కలవడానికి వచ్చినప్పుడు అటు అతను అతడు ఎటువంటి స్నానము ఆచరించలేదు కానీ అతడిలోనున్న ఆత్మ పరిపక్వత అతనిలోనున్న జ్ఞాన సంపద అతనిలోనున్న ధర్మ నిరతిని చూసి రామచంద్రమూర్తి అతడికి శరణాగతి ఇవ్వడానికి తెలిసిన నాడు సుగ్రీవుడు హనుమంతుడు ఆంజనేయ స్వామి వారు కూడా అవును ఇతడు పరిశుద్ధాత్ముడే అని తెలియజేయడం మనకు అర్థమయ్యేది ఏమిటంటే శారీరకమైన బాహ్యపరమైన శుద్ధి కంటే కూడా అంతఃకరణలో జరగవలసిన శుద్ధి ముఖ్యమైనది అరిషడ్ వర్గాలని యొక్క మొత్తము విధ్వంసము చేసి పరిశుద్ధమైన ఒక భావరసికతతో ఉండే ఒక జ్ఞానాన్ని పొందడం ప్రేమని పొందడం భగవత్ తత్వం మీద ప్రేమను పొందడం అది అది చాలా ముఖ్యమన్నారు అలానే అలానే తూమలర్ తోవిలతో పరిశుద్ధమైన పుష్పాలతో అంటే అష్టపుష్పములతో మనం సేవించి వాయినాల్ మనతిల్ తిల్సిందిక్క అంటే పాడి ఆడి అప్పుడేమవుతుంది పోయి పులేం పుగురు వానిందర్ నవరుం తినెల్ తుషాగం మనం చేసిన సర్వ పాపము జరిగిపోయిన ఆగామి రాబో ఆగామి సంచిత ప్రారంధము అన్నీ కూడా దూది పింఛే కాక ఆ నామ సంకీర్తన ద్వారా అని ఆ అమ్మ తెలియజేసింది దీని ద్వారా ఐదు పాసురాలు మనం తెలు తెలుసుకున్నాం రేపటి నాడు మనం ఆరో పాసురంలో ప్రవేశిద్దాం నారాయణ నారాయణ నారాయణ